అడవిలో మూడు దెయ్యాలు కలిసికట్టుగా ఉంటాయి. మన ముగ్గురిలో ఎవరికి ఏది దొరికినా ముగ్గురం సమానంగా పంచుకొని తిందాం, స్నేహంగా ఉందామని అనుకుంటాయి. ఒకరోజు ఆ మూడు దెయ్యాలకి బాగా ఆకలవుతూ ఉంటుంది. తినడానికేమో ఏమీ దొరకదు. అడవి దారి మధ్యలో దెయ్యాలున్నాయని ప్రజలెవరూ అటుగా రాకపోకలు సాగించటమే మానేస్తారు. దాంతో ఈ మూడు దెయ్యాలకి ఆహారం కరువైపోతుంది. ఆహారం కోసం ఈ మూడు దెయ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. మన ఒప్పందం గుర్తుంది కదా? అబ్బా గుర్తుంది. తి ముందుగా తింటానికి ఎవరైనా వస్తున్నారేమో చూడు. నువ్వు చూడవా, ముగ్గురం కలిసే చూద్దాం అని ఆ మూడు దెయ్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ దారిలో మేకని తీసుకుని ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సిద్ధయ్య. బుజ్జిమేక చూడగాని ఎంత ముద్దొత్తున్నావే అని ఆ మేకను చూసుకుని మురిసిపోతూ ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ అడవిలో ఒక చెట్టు కొమ్మ మీదున్న ఆ మూడు దెయ్యాలు మేకని తీసుకొస్తున్న సిద్ధయ్యని చూస్తాయి. ఈరోజు మనకు ఆహారం దొరికింది. మనిషి ఆహారం కాదు, మేకాహారం. అబ్బా బుజ్జి మేక భలే బాగుంది, దాని మాంసం ఇంకా బాగుంటుంది. చూడవే ఒంటరిగా ఉన్నాడు, అరిచినా కాపాడేవారే లేరు. మేకని లాక్కొని తిందామా? మనం లాక్కోవడం ఎందుకే, మనల్ని చూశాడంటే ఆడే భయపడి ఆ మేకను వదిలిపెట్టి పారిపోతాడు. అలా కాదే, భయపెట్టి బెదిరించి లాక్కొంది చాలు, అలా ప్రతిసారి చేయడం విసుగ్గా ఉంది, రొటీన్ అయిపోతుంది. మరేం చేద్దామే, మన బుర్రలు ఉపయోగించి అతడిని బురుడి కొట్టిద్దాం. ఇదేదో బాగుంది, ఈసారి అలాగే చేద్దాం అని ఈ మూడు దెయ్యాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మేకని మురిపెంగా చూసుకుంటూ సిద్ధయ్య ముందుకు నడుస్తూ ఉంటాడు. దెయ్యాల్లో మొదటి దెయ్యం సిద్ధయ్యకి ఎదురుపడుతుంది. దెయ్యాన్ని చూసిన సిద్ధయ్య భయపడిపోతాడు. వామో దెయ్యం, భయపడుకు బాటసారి, నేను నిన్నేం చేయను. అయితే నాకు దారుదులు, వదులుతాను. కానీ కుక్కని తీసుకుని ఎక్కడికి పోతున్నావు? ఇది కుక్క కాదు, మేక, నా బుజ్జి మేక. మేక కాదు, కుక్కే. పరాచికల ఆటకి నీకు నేను దొరికినా ఏటి, మేకను పట్టుకుని కుక్క అంటున్నావేటి? పరాచికాలు కాదు, నిజమే చెబుతున్నా, అది కుక్కో మేకో, పోతుంటే నీకే తెలుస్తుంది అని సిద్ధయ్య దగ్గర నుంచి ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. మేకని చూసుకుంటూ సిద్ధయ్య ముందుకు నడుస్తూ ఉంటాడు. ఇదేటి, దెయ్యాలు కూడా పరాచికలు ఆడుతున్నాయి. ఇక మూడు దెయ్యాలు చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటాయి. ఏమంటున్నాడే మన బుజ్జి మేక బాటసారి? మన బురుడిలో పడేటట్టు లేడే. అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు వాడి దగ్గరికి పోయి ఏమన్నావు అది చెప్పు. నన్ను చూసి భయపడ్డాడు. భయపడుకో, నేనేమి చేయను. మేకను కాకుండా కుక్కను తీసుకెళ్తున్నావు ఎందుకు అని అడిగాను. దానికి వాడు కుక్క కాదు, మేకనే తీసుకెళ్తున్నానన్నాడు కదా. నీకెలా తెలుసు? నేనే వాడిని బురుడే కొట్టిస్తాను చూడు. అలా కొద్ది దూరం నడిచిన సిద్ధయ్యకి రెండో దెయ్యం ఎదురుపడుతుంది. ఈసారి సిద్ధయ్య భయపడకుండా ధైర్యంగా నిలబడతాడు. వీడేంటి, కొంచెం కూడా భయపడలేదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ రావడం ఏంటి, నేను ఇప్పుడే వచ్చాను. అదేంటి, ఇంతకు ముందే కదా ఎదురుపడ్డావు నువ్వు. ఇప్పటిదాకా వచ్చింది, నేను కాదు, నా ఫ్రెండ్ కవిత. ఇదిగో చూడు, నా చీర కలర్ ఎరుపు, దాని చీర కలర్ తెలుపు. సిద్ధయ్య ఆ దెయ్యం చెప్పిన మాటకి ఆలోచిస్తాడు. మొదటగా వచ్చిన దెయ్యం తెల్లని చీరలో ఉండటం అతను గమనించాడు. అదే ఇప్పుడు సిద్ధయ్య గుర్తు చేసుకుంటాడు. మీ గుర్రం చాలా బాగుంది, ఏ జాతికి చెందింది? ఇప్పటిదాకా వచ్చిన దెయ్యం దీనికి కుక్క అంది, ఇప్పుడు నువ్వు గుర్రం అంటున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? మంచి ఉద్దేశమే. గుర్రం ఉండగా మీరెందుకు నడిచెళ్తున్నారు? ఏంటి, నా మేక నీకు గుర్రంలా కనిపిస్తుందా? అవును, అది మేక కాదు, గుర్రమే. గుర్రం ఎక్కి స్వారీ చేయొచ్చు కదా. ఆహా, గుర్రం కాదంటే గుర్రం అంటావు. అయ్యా, మీరన్నీ తెలిసిన వాళ్ళు, మీకు గుర్రానికి మేకకు తేడా తెలియదంటే నేను నమ్మను. ఆ తర్వాత మీ ఇష్టం అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆ దెయ్యం కూడా. సిద్ధయ్య అయోమయంలో పడిపోతాడు. తన వెంట తీసుకుపోతుంది మేక, కుక్క, లేకపోతే గుర్రమా?
ఇదే సందేహంతో మేకని పరిశీలనగా చూస్తాడు. అది గుర్రం కాదు, కుక్క కాదు, మేకే అనుకుంటాడు. దయ్యాలకి సరిగా కళ్ళు కనబడవేమో అనుకుంటాడు. ఇక సిద్ధయ్య ముందుకు నడుస్తూ ఉంటాడు. చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఆ రెండు దయ్యాల దగ్గరికి ఈ దయ్యం వస్తుంది. మన బుజ్జి మేక పాటసారి ఏమంటున్నాడు? కొంచెం అయోమయంలో పడినట్టు అనిపిస్తుంది నాకు. నేను వెళ్తే పూర్తిగా అయోమయంలో పడతాడు. నేను కుక్క అన్నాను, నువ్వేమన్నావు? నేను గుర్రం అన్నాను. అయితే నేనెళ్ళి గాడిదంటాను. అలా కొద్ది దూరం వెళ్ళాక సిద్ధయ్యకి మరో దెయ్యం ఎదురుపడుతుంది. సిద్ధయ్య ఏమాత్రం భయపడ్డు. మళ్ళొచ్చావా? ఇంతకు ముందు వచ్చింది నా ఫ్రెండ్స్ కవిత, శారద. నేను కాదు, కావాలంటే నా చేరుచుడు పచ్చని రంగులో ఉంది. సరే అయితే ఇప్పుడేంటి? గాడిదని తీసుకుని వెళ్తున్నావు, ఎక్కడికో తెలుసుకోవచ్చా? ఇది గాడిద కాదు, మేక. మేక కాదు, గాడిద. ఇందులో సందేహమేముంది? నువ్వేమో గాడిద అంటున్నావు, నీ ఫ్రెండ్స్ ఏమో గుర్రము కుక్క అన్నారు, నేనేమో మేక అంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏది నేను నమ్మాలి? నువ్వు చాలా తెలివైన వాడివి, బాగా ఆలోచించు. ఆ మాటలతో సిద్ధయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుపని దయ్యాలకి కుక్కలాగా గుర్రంలాగా గాడిదలాగా కనిపిస్తుందంటే బహుశా ఇది కూడా దయ్యమే కావచ్చు. దీన్ని నా ఎంట తీసుకెళ్ళి నా ప్రాణాలకి ముప్పెందుకు తెచ్చుకుంటాను నేను అని భయంతో మేకని అక్కడే వదిలిపెట్టి సిద్ధయ్య వెళ్ళిపోతాడు. వెంటనే మేకని మొదటి దయ్యం ఎత్తుకొని పరిగెడుతోంది. అది చూసిన రెండు దయ్యాలు మొదటి దయ్యానికి ఎదురుగా నిలబడతాయి. గుర్రుగా కోపంగా ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి ఆ మూడు దయ్యాలు. ముగ్గురం సమానంగా పంచుకొని తిందామనుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు ఇలా చేయడం బాగోలేదు. అవును కవిత, శారద చెప్పింది నిజమే. నాకు బాగా ఆకలిగా ఉంది, ఇది నాకే సరిపోతుంది. ఇందులో మీకు వాటా ఇస్తే నాకలు తీరదు. ఆ బాటసారిని మేక కాదు గుర్రమని అయోమయంలో పడేసింది నేనే. అప్పుడు ఈ మేక నాదే. అలా కాదు, నేను గాడిదని చెప్పగానే ఆ బాటసారి పూర్తిగా భయపడి ఈ మేకని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ మేక నాది. ఇలా మూడు దయ్యాలు ఆ మేక కోసం జుట్లు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటాయి. దాంతో ఆ మేక అక్కడి నుంచి పారిపోతుంది. అది గమనించకుండా ఈ మూడు దయ్యాలు అలా కొట్టుకుంటూనే ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.